జనం ఇది అవసరం లేదా జనాకా లెక్కలు అనవసరం అనవసరం. నువ్వు ఎట్టా తెచ్చావు, ఏం తెచ్చావు, నువ్వు లోన్లు తెచ్చావు అని అడిగారా? అదే ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లోన్లు తెచ్చారని అడిగి నీకు ఓటేశారా? ఇప్పుడు ఆయన అప్పులు లేకుండా ఇస్తాడు ఇవన్నీ. కాబట్టి అనవసరమైనటువంటి చర్చ అక్కర్లేదు అన్నది కార్యకర్త అంటున్నాడు. ఆ మొక్క జగన్ దగ్గరికి వెళ్ళి ఎవడు చెబుతాడు? జగన్ కి చాలా మంది చెప్పారు. నేను ఇదే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే జగన్ దగ్గరికి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో నేరుగా ఆయన తెలుసుకోలేడు కదా. మధ్యలో ఎంత టీం ఉంటుంది కదా, ఒక డిజిటల్ కార్పొరేషన్ ఒక చైర్మన్ అని, ఒక సలహాదారులు అని 30 మంది సలహాదారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి సరైన ఫీడ్బ్యాక్ వెళ్ళలేదు అనేది వీళ్ళ ఆవేదన. అదేది అక్కడ ఆ వ్యవస్థ స్థానిక పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉండదు అంటున్నాను. చెప్పే ప్రయత్నం చేయలేదా, చెప్పడంలో మొత్తం అంతా పాజిటివిటీనే చెప్పి నెగిటివ్ ని పక్కన పెట్టేశారా? అవన్నీ వీళ్ళ ఉత్తుత్తి ఊహలు అంటున్నా నేను. అతను ఫీడ్బ్యాక్ వెళ్ళదు, ఎవరిది తీసుకోడు. ఫస్ట్ ఐప్యాక్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఒక ఉద్యోగి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎట్లుంటది? సార్ మీరు చేస్తున్న అద్భుతం సార్, ఈ చిన్న మార్పు చేస్తే బాగుంటుంది సార్. లాస్ట్ టైం మనం ఇదే డిబేట్ లో నేను మీకు ఒక వీడియో వినిపించా, తెలుగుదేశం పార్టీ సమీక్షలో ఒక ఇలాగే డిజిటల్ కార్పొరేషన్ ఒక లేడీ ఆ వింగ్ కి సంబంధించి బాబు గారు ఎదుర్కొంటే చెప్పింది మనకి ఇక్కడ లోపాలు ఉన్నాయి, ఇక్కడ కమిటీ లేవు, ఇవి సరి చేసుకోవాలని. అలాంటి సమీక్షలో అధికారంలో ఉన్న వైసీపీలో జరుగుండవా, జరగలేదా, జరిగితే ఆయన తీసుకోలేదా? నేను చెప్తున్నది అది ప్రతిపక్షం వేరు అధికార పక్షం వేరు అంటున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ లెక్క ఉంది, ఇక్కడ వీళ్ళకి కూడా అదే చెప్పారు పార్టీ పరమైన అయిపోయాకూడదు. ఇదిగో మీది అదే కదా జగన్ చెప్పింది మీనే.